హనుమాన్ మూవీ టీజర్ పేలింది ట్రైలర్ షాక్ ఇచ్చింది మరి థియేటర్స్ దుమ్ము లేపుతోందా ప్రశాంత్ నీల్ ఇండియా ఫైట్ కలిసి వచ్చిందా గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి అంతవరకు ఓకే కానీ సూపర్ హీరో కాన్సెప్ట్ ని లో బడ్జెట్ లో తీయడం కలిసి వచ్చిందా టాలీవుడ్ లో టాక్ ఏంటి బాలీవుడ్ జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఓవరాల్ రిపోర్ట్ మీద మీరు ఓ లుక్ వేయండి కల్కి జామిరెడ్డి లాంటి ప్రయోగాలు లో బడ్జెట్లో హాలీవుడ్కే పరిమితమైన జోనర్లు టచ్ చేసి మంచి క్వాలిటీతో తెరకెక్కించడం ప్రశాంత్ వర్మ ప్రత్యేకత మరి హనుమాన్తో ఓ రకంగా టాలీవుడ్ కి మొదటి సూపర్ హీరోయిన్ పరిచయం చేశాడు గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ మూవీ చేసిన అది హాలీవుడ్ కాపీని కానీ ఇది ఇక్కడే పుట్టిన కథ అవడం హనుమాన్ స్పెషాలిటీ ఓ కుర్రాడు వీక్ గా ఉంటాడు అలాంటి తను హీరోయిన్ కోసం పోరాడే ప్రాసెస్లో ఓడిపోతూ హనుమంతుడి తాలూకు ఓ సీక్రెట్తో బలవంతుడిగా మారిపోతాడు సూపర్ పవర్స్ వచ్చాక విలన్ల వీపు మోత మోగిస్తాడు ఇది హనుమాన్ బేసిక్ ఫ్లాట్ అయితే సూపర్ హీరోగా మారాలనుకునే విలన్ అందుకోసం హీరో ఉండే అంజనాథ్ టార్గెట్ ఎందుకు చేశాడు హనుమంతుని దిగి వస్తే తప్ప ఆ తీరని సమస్య అనేంతగా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో తేలలేదు అయితే ఒకటి మంచి కథ సాఫీగా సాగే కథనం లో బడ్జెట్లో కూడా హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ మంచి మ్యూజిక్ ఇవన్నీ కలిపితే హనుమాన్ టాలీవుడ్లో ఈ సినిమాకు వందకి డెబ్బై మార్కులు పడితే నార్త్ ఇండియాలో తొంభై మార్కులు పడుతున్నాయి కాంతారా కార్తికేయ టూ రేంజ్లో ఇది మతి పోగొట్టేలా ఉంది అంతగా ప్రశాంత్ వరంకి భారీగా పేరు వస్తోంది బాక్సాఫీసులో సౌండ్ రీసౌండ్ చేస్తోంది